ఇక తెలంగాణ వార్తలు చూస్తే హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్డీ వరకు 450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ బ్రిడ్జ్ కు మాజీ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి పేరు పెట్టారు స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి ఇందిరా పార్క్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్లింగంపల్లి వీఎస్డీ జంక్షన్ కు సులభంగా చేరుకోవచ్చు సిరిసిల్లలో తనను కలిసేందుకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే చన్నమనేని వర్గీయులకు మంత్రి కేటీఆర్ టైం ఇవ్వకుండానే పిలిపోయారు ఎమ్మెల్యే రమేష్ బాబుకి టికెట్ ఇవ్వాలని కోరేందుకు వచ్చినట్టు సమాచారం ఇక వేములవాడ బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా వర్గ విభేదాలు నెలకొన్నాయి ఇప్పటికే చల్మేడ లక్ష్మీ నరసింహారావు ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు కేటీఆర్ కలిసేందుకు వచ్చినటువంటి వారిలో జగిత్యాల జెడ్పీ వైస్ చైర్మన్తో పాటు ఎంవీవీలు జెడ్పీటీసీలు ఉన్నారు ఇక కేటీఆర్ కలవకపోతే టికెట్ రానట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి హైదరాబాద్లో మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టయింది నిన్న 23 మందిని అరెస్ట్ చేయగా ఇప్పుడు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లోని సికింద్రాబాద్ పారడైజ్ జూలీ బస్ స్టాండ్తో ఇతర ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాన్స్జెండర్ వేషంలో భిక్షాటన చేస్తున్న వ్యక్తులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాలోని 15 మంది నకిలీ ట్రాన్స్జెండర్లు 5 నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు నిన్న బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ ప్రవార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ఇక మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఇందారం మందమర్రి ఆర్కేపీ ఖైరిగూడ ఓసీపీలోని వర్షపు నీరు చేరడంతో సింగరేణి అధికారులు బొగ్గు ఉత్పత్తి ఓబీ పనులను నిలిపివేశారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ భూత వేషధారణతో గ్రామంలో తిరుగుతూ అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని గ్రామ సర్పంచ్ మమత ప్రజలకు వివరించారు వీధుల్లో పోరుకుపోతున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు తిని పశువులు మృతి చెందుతున్నాయన్నారు ప్లాస్టిక్ రహితంగా మన గ్రామం నిలవాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని ప్రజలు రోడ్డెక్కారు అర్హులైన దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలన్న డిమాండ్తో ధర్నా చేశారు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు కోత విడ దూరంలోనే నిరసనకు దిగారు ఇక యూసుఫ్ ఖాన్ పల్లి గంగాపూర్ గ్రామాల్లో గ్రామ సర్పంచ్ అనుచరులకి దళిత బంధువు కేటాయిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా సర్పంచ్పై చర్యలు తీసుకొని అర్హులైన దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది జిల్లాలో 88 మద్యం షాపులకు గాను 5057 దరఖాస్తులు వచ్చాయి 2023-25 సంవత్సరానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఈ దరఖాస్తులు అందాయి ఇక పాలవంచలోని పెద్దమ్మగుడి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఒక్క మద్యం దుకాణం కోసం 124 దరఖాస్తులు రావడం విశేషం మరోవైపు జిల్లాలో మద్యం టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 101.14 కోట్ల రూపాయల ఆదాయం లభించింది కుద్బలాపూర్ సూరారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు సూరారం కాలనీ రాజీవ్ గృహకల్ప తెలుగు తల్లి నగర్ ప్రాంతాలలో దీనిని ఏర్పాటు చేశారు పాత నేరస్తులు రౌడీ షెట్టర్ల ఇళ్లను పరిశీలించి ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారా అని ఆరా తీశారు ఈ కార్డన్ సెర్చ్లో కేసీపీ 6 సీఐలు 12 ఎస్ఐలు 46 కానిస్టేబుల్స్ పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని నరసింగ్ కొండసాల కూడలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పంపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు అనంతరం మానేరు జలాశయంలోని 3.16 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ను ప్రారంభించారు తర్వాత బోట్లో ప్రయాణించారు మహోన్నత పోరాటం చేసిన యోధుడు సర్వాయి పాపన్న గౌడని కేటీఆర్ అన్నారు అదే మాదిరి పోరాటం చేసి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగరవేశారన్నారు రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ 22వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు 66 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న సిసి రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మాణాలు చేపట్టామని మంత్రి అన్నారు 5 సంవత్సరాలకు ఒకేసారి వచ్చేటటువంటి ఓట్ల కోసం కాదు అని భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు
కామారెడ్డి జిల్లాలో ఓ పోస్ట్ మ్యాన్ నిర్వాకం బయటపడింది. కస్టమర్లకు ఇవ్వాల్సిన ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్పోర్ట్ వివిధ వాటిని పోస్ట్ మ్యాన్ దగ్గరే ఉంచుకొని కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నారు. గత 8 నెలలుగా ఈ తతంగం జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. పోస్ట్మ్యాన్ సీతారాంపై కామారెడ్డి హెడ్ పోస్ట్ మాస్టర్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పోస్ట్మ్యాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హుమాయూన్ నగర్లో దారుణం జరిగింది. విజయనగర్ కాలనీలో చెవిటి మూగ మహిళపై సాయి అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను శౌచాలయంలో బంధించి దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గతంలో అనేకసార్లు అతనిపై ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం టెండర్లు వేస్తూ డబ్బులు దండుకుంటుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేవలం డబ్బున్నలకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లను ఇస్తూ ఖజానా నింపుకోవడం హాస్యాస్పదమన్నారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యం ద్వారా 50,000 కోట్లకు మించి సంపాదించి పెట్టుకున్నారని విమర్శించారు. పేదల సమస్యలపై బీజేపీ నాయకులు రాస్తా రోకో చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గంజాయి తదితర మత్తు పదార్థాలను సేవిస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిలకు 15 రోజుల జైలు శిక్ష విధించాలని ముషీరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపారు. సిబ్బందితో కలిసి బోలక్పూర్, రంగానగర్ ఏరియాలో దాడి చేసి 8 మంది ఆకతాయిలను పట్టుకున్నారు. పోలీసుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరికి 15 రోజులు జైలు శిక్ష విధించారని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఇక రేపమాపు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ఆ పార్టీలో ఆశావహులు ఆందోళనకు దిగుతున్నారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ల లొల్లి మొదలైంది. జనగామ టికెట్ కోసం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం తీవ్ర ఆందోళన నెలకొంది. పల్లా వద్దు, ముత్తిరెడ్డి ముద్దంటూ ఆయన అనుచరులు జనగామకు చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. దీంతో జనగామలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. నిర్మల్లో మాస్టర్ ప్లాన్పై కొనసాగుతున్న రగడ కొనసాగుతోంది. బీజేపీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. ఆమరణ దీక్ష చేస్తుండటంతో మహేశ్వరరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవెల్స్ తగ్గుతుండటంతో దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత సుస్మిత కార్డియాక్ అరెస్ట్తో మరణించింది. సుస్మిత స్వస్థలం వద్దనపేట మండలం ఇల్లందుకి చెందినటువంటి సుస్మిత ఈ నెల 16న 12 మగబిడ్డకు జన్మించింది. బిడ్డకు పాలిచ్చిన కొన్ని క్షణాలకు సుస్మిత కార్డియాక్ అరెస్ట్కు గురైంది. సిపిఆర్ చేసిన బాలింత సుస్మిత కోలుకోలేకపోయింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్త పోలరాజు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ విజయం ఖాయమంటూ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దీంతో పోలరాజును బీఆర్ఎస్ కార్యకర్తలు కిడ్నాప్ చేసి కొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్లో ఇటీవల పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన మహిళను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పరామర్శించారు. బాధితురాలు కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు వాళ్ళ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం లేదా అవుట్సోర్సింగ్ కింద జాబ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి సవితా ఇందిరారెడ్డి, సత్యవతి రాథోడ్ బాధితురాలను ఇంతవరకు పరామర్శించకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాధితురాలకి న్యాయం చేయకుంటే బీజేపీ నుంచి వచ్చే రియాక్షన్కు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రాంతీయ వైద్యశాలలో నవజాత శిశువుల వార్డును ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. వైద్య రంగంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఆయన అన్నారు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు దిట్టుగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీకి వచ్చే వారి సంఖ్య పెరిగిందని, అంతేకాకుండా 70% పైన నార్మల్ డెలివరీలు కూడా కావడం సంతోషకరమని అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ఓటుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ జెండా ఊపి ప్రారంభించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. 18 వయసు నిండిన యువతి యువకులు ఓటరు ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు పొందాలని సూచించారు. ఇక ప్రభుత్వ సూచన మేరకు ఓటు విలువ తెలుసుకొని 100కు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లా బీబీపేట మండలం మాందాపూర్లో దళితులు ధర్నాకు దిగారు. దళిత బంధుకు అర్హులైన వారందరికీ ఇవ్వాలని నిరసిస్తూ ఎస్టీ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక మాందాపూర్లో 10 మందికి దళిత బంధు ఇచ్చారంటూ మండిపడ్డారు. వెంటనే అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎస్పి కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఖరీఫ్ పంట కోసం రైతులు నాట్లేసుకుని సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. వర్షాలు రాక సాగర్ నీరు విడుదల చేయక పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదానికి ప్రచారం కల్పిస్తూ ఫైవ్ కేరా నిర్వహించారు. ఓటర్ నమోదు ఆవశ్యకత, ఓటు హక్కు వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ను నిర్వహించారు. పట్టణంలోని గోవింద్ సెంటర్ నుంచి సుభాష్ నగర్ వరకు 5 కిలోమీటర్ల దూరం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ రమణమూర్తి సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఊరేగింపుగా వెళ్లారు. స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్థానం నుంచి రాజీవ్ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.